ప్రపంచకప్లో భారత జట్టు ఓటమి తర్వాత భారత క్రికెట్ అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా నిరాశలో మునిగిపోయారు. వారికి ఊరట కలిగించేందుకే భారత్ ఆస్ట్రేలియాతో 5 T20ల సిరీస్ కు సిద్ధమైంది. నవంబర్ 23న ప్రారంభం కానున్న ఈ T20 సిరీస్ కూడా ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుని పూర్తి ఆధిపత్యం సాధించే ఆలోచనలో ఉండగా, ఫైనల్స్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఉంది భారత్ జట్టు. ఇదిలా ఉండగా భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ కు ముందు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు ఓపెనర్లుగా ఎవరు రాబోతున్నారు అన్నది స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ఇక టీమిండియా ఓపెనింగ్ జోడీ గురించి చాలా ఎక్కువ చర్చ జరుగుతోంది. ముందుగా అనుకున్నట్లుగానే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. యశస్వి జైస్వాల్ ను ఓపెనింగ్ పంపించాలని మాకు కూడా ఉంది. కానీ అతన్ని ఓపెనర్ గా తీసుకుంటే అదనంగా మరో వికెట్ కీపర్ కు అవకాశం ఇవ్వాలి. అలాంటప్పుడు మాకు ఆరో బౌలర్ తీసుకునే ఆప్షన్ ఉండదు. కాబట్టి మొదటి వన్డేలో గైక్వాడ్ తో కలిసి ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. మిగతా మ్యాచ్ల్లో జైస్వాల్ కి కూడా అవకాశం దక్కుతుంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.